ఆదివారం ఉదయం 9 గంటలకు మానవత ఏలూర్ యూనిట్ నెలవారీ సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలోని 4వ తరగతి ఉద్యోగుల సంఘ భవనం నందు జరిగింది. ముందుగా కార్యవర్గ సభ్యులు ఎంజీఎన్ వెంకటరత్నం సభ్యులకు స్వాగతం పలికారు. సమావేశానికి మానవత అధ్యక్షులు మేతర అజయ్ బాబు అధ్యక్షత వహించారు. ఈ నెలలో కార్యక్రమాల నివేదికను సంయుక్త కార్యదర్శి శ్రీమతి వల్లూరిపల్లి సాయిసుధ, జమా ఖర్చుల నివేదికను డైరెక్టర్ కడియాల కృష్ణారావు సభకు తెలియజేశారు. జిల్లా నియంత్రణ కమిటీ డైరెక్టర్ దేవినేని భాస్కర్ రావు, ఏలూరు రీజియన్ చైర్మన్ పోలవరపు దేవరత్నాకర్ రావు, మండల చైర్పర్సన్ శ్రీమతి అడుసుమిల్లె నిర్మల ప్రసంగాల అనంతరం రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థి కొసరాజు సాయి సంపత్ చౌదరికి 2000 రూపాయల చెక్ను, ససిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్లో తోటిగా పనిచేస్తూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బి కనకలక్ష్మికి 5000 రూపాయల చెక్ను ఆర్థిక సహాయంగా అందజేశారు. ఆ తర్వాత గౌరవ అతిథులుగా ఆహ్వానించబడిన ఉపాధ్యాయుని యూటీఎఫ్ జిల్లా మహిళా కన్వీనర్ శ్రీమతి ఓరుగంటి కనకదుర్గ, రిటైర్డ్ సీనియర్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ పర్ఫార్మర్ అవార్డు గ్రహీత యనమందల ఆనందనాయుడిని మరియు 80 సభ్యత్వాలను నమోదు చేసిన వయోవృద్ధులు కొడాలి మురళిని సత్కరించారు. అనంతరం సత్కార గ్రహీతలు తమ స్పందనను తెలియజేశారు. కార్యక్రమంలో కోశాధికారి అల్లూరి మోహిని, కార్యనిర్వాహక సభ్యులు శ్రీమతి అగ్గాల మోహిని, మాతృదేవాబాబ ట్రస్ట్ చైర్మన్ కృష్ణమోహన్, కార్యదర్శి కూచిపూడి సత్యనారాయణ, మానవతా సభ్యులు పండరినాథ్, వేమ హరినారాయణ, శ్రీమతి విష్ణు తదితర సభ్యులు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులుగా చెల్లించుకున్నారు. కోవిడ్ కాలంలో ఐసోలేషన్ కేంద్రాల నిర్మాణం కోసం స్వయంగా అలాగే ఆ జన్మస్థల రామనాయుడుపల్లి చిత్తూరు జిల్లా, అది కుగ్రామం అండి. డిగ్రీ 3 సంవత్సరాలు ఉన్నప్పుడే టెలికామ్ లో బిఎస్ఎన్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదవులు తీసుకోలేదు. తన దగ్గర ముద్ర వేసి బ్యాంకులో అత్యుత్తమ టాప్ క్లాస్ అంటే ఏంటంటే చిల్డ్రన్ లెర్నింగ్ ఎబిలిటీ, ముఖ్యంగా ప్రాథమిక విద్య. మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన పెళ్లిళ్ళు అయితే ఎంతమంది పిలుస్తున్నాం ఇళ్లలో. కోపతాపాలు కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదని రెడ్డి గారు పదే పదే చెప్తారు. ఏదైనా ఇంత తేడా వచ్చినా, డిఫరెన్సెస్ వచ్చినా, ఆ దాన్ని అక్కడే ఖండించి ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాగే ఏమన్నా ఉన్నా కూడా ఏరేమని చెప్పి చెప్తారండి. ఇదేంటంటే మంచి సంస్థ, అది స్టేట్ వైడ్గా 53,000 మంది సబ్స్క్రైబర్స్ ఇందులో ఉన్నారు. అందువల్ల ఇందులో ఏదైనా ఎవరికైనా చెప్తారు డౌట్లు ఉన్నా, వేరే సంస్థల వాళ్ళు కామెంట్స్ ఏమైనా వచ్చినా కూడా మీరు సభాముఖంగా ఇట్లా మీటింగ్లో పెట్టండి. మన పెద్దలందరూ అనుభవజ్ఞులు, డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఏలూరు ఇదివరకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏలూరులో రియంబర్స్మెంట్లో కాలేజీల్లో సీటు వచ్చినా కూడా వైజాగ్లోను భీమవరంలోను కాలేజీలు బాగుంటాయని, అక్కడికి వెళ్ళి రియంబర్స్మెంట్ అక్కడ రియంబర్స్మెంట్ వచ్చింది, ఇక్కడ రియంబర్స్మెంట్ కాదన్న, కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ అయితే ఇంటి దగ్గర ఉండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి క్యారేజీ కట్టుకుని ఇంటికి వెళ్ళి చేయగలరండి. కానీ వాళ్ళకి ఏంటంటే లిమిట్ దాటి వెళ్ళి అక్కడ 70,000 లేదా 80,000 లక్షల రూపాయలు హాస్టల్ ఫీజులో చేరిపోయి అక్కడి నుంచి దానికి మీరు సహాయం చేయాలని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారండి. వాళ్ళందరికీ మోటివేట్ చేశాం మేము. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రస్థాపించిన వ్యవస్థాపకులు రామచంద్ర రెడ్డి గారు, ఆయన ఒక లెక్చరర్గా ఉంటూ ప్రిన్సిపాల్గా పనిచేస్తూ ఆయన జరిగిన సంఘటనని తదుచారం చూసిన తర్వాత మానవతా స్వచ్ఛంద సంస్థ స్థాపించాలి, దాంట్లోని స్థాపించి సేవా రంగాలు ముందుకు తీసుకెళ్లాలనే యొక్క ఆశయాలతో ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సంస్థ నడుస్తుంది. ఆర్ఆర్పేట గో సంరక్షణ సంస్థలో జరిగిన మానవతా ఏలూరు యూనిట్ సమావేశం నందు సర్ సిఆర్ఆర్ రెడ్డి కాలేజీ ఫర్ ఉమెన్ లో సెకండ్ ఇయర్ బిఎస్సీ చదువుకుంటున్న ఆమెకు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థిని అబ్దుల్ రహీనా బేగం కు 15,000 రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. స్కూల్ విద్యార్థులకు పండు, బిస్కెట్లు పంచడమైనది. ఏలూరు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడివేల వద్ద శ్రీమతి మోహిని గారి సౌజన్యంతో అరటిపండు పంచడమైనది. 23
మరి ఇప్పుడు మనం 2000 అలా రీచ్ అవుతాము అంటే ఏంటంటే మనం దీని మీద ఈ కలెక్షన్స్ మీద ఏదో కొద్ది మంది తప్ప ఫ్యూ మెంబర్స్ మన మానవతలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవట్లేదు అనేది అర్థమవుతాం కనుక దీన్ని కొంచెము ఏమనుకోకుండా ఒక మనిషి మనం యాక్టివ్గా ఉన్నవాడు 20 మందిని చేర్చడం పెద్ద గొప్ప కాదు ఇప్పుడు నేను 73 సంవత్సరాల వయసులో నేను కూర్చున్న ఇంట్లో చాలా వరకు నేను తిరగలేకపోయినా ఎక్కువగా 42 మెంబర్షిప్స్ ఇచ్చాను అంటే మనం దాని మీద కొంచెం చిత్తశుద్ధి అనేది అవసరమని నేను చెప్తున్నాను.